సమస్తయము బ్రహ్మచర్యం కదా ఇంకోటి ముప్పై ఎనిమిది బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాపః బ్రహ్మచర్యము ప్రతిష్ట జరుగగా నీ ఎందు బ్రహ్మచర్యం గనుక ప్రతిష్ట జరిగితే బ్రహ్మచర్యం అంటే అన్న అన్మ్యారీడ్ లైఫ్ కాదు సోకాల్డ్ సెలిబేట్ కాదు ఏం చెప్పాం అండర్స్టాండ్ ఏ ఉమన్ లెట్ ఏ ఉమన్ అండర్స్టాండ్ ఏ మ్యాన్ లెట్ దెమ్ గెట్ మ్యారీడ్ ఇంకొక ఆవిడ ఎందు కానీ ఇంకొక ఆయన ఎందు కానీ దృష్టి లేకుండా ఉండటం లైఫ్లో యాటిట్యూడ్లో పెళ్ళి అయ్యే వరకు మామూలు అర్థమైన బ్రహ్మచర్యం అంటే సెలబ్రేట్ అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా బ్రహ్మచారి కృష్ణుడు బ్రహ్మచారి అని చెప్పబడ్డది పురాణాల్లో బ్రహ్మచర్య ప్రతిష్టాయాం బ్రహ్మచర్యం ఎందు ప్రతిష్ట చెందినప్పుడు అంటే స్త్రీలు చాలా అందమైనటువంటి వాళ్ళు సంపదలు కలిగినటువంటి వాళ్ళు నీకు అవైలబుల్గా ఉంటూ ఉండగా నేను ఎత్తినెక్కి తొక్కుతూ ఉండగా పెడుతూ ఉంటే నీకు సంబంధించినటువంటిది కాదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో వాళ్ళకి ఏం కావాలో వచ్చేసి అది చూసుకుని అట్లాంటి యాటిట్యూడ్ నీకు కనుక వస్తే అని అర్థం పతంజలి ఉద్దేశం కనుక బ్రహ్మచర్య ప్రతిష్టాయాం అంటే ఏ ప్యాసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ సెక్స్ అబ్స్టినెన్స్ ఆఫ్ సెక్స్ కాదు సప్రెషన్ ఆఫ్ సెక్స్ కాదు కనుక బ్రహ్మచర్యము ప్రతిష్ఠింపగా నీలో వీర్యలాభ వీర్యము లాభము చెందును అనగా ఇంకొకడు రెండు గంటలు కూర్చుని ఒక పని చేస్తే నువ్వు 12 గంటలు కూర్చుని ఆ పని చేస్తావు అది వీర్యం అంటే అర్థం గ్రిట్ టెనాసిటీ ఆఫ్ పర్పస్ ఇంకొకడు 2 రాత్రులు నిద్రపోకుండా జబ్బుగా ఉన్నవాడికి సర్వీస్ చేస్తే నువ్వు 10 రాత్రులు చేస్తావు ఎఫెక్ట్ అవ్వవు ఇంకొకడు రాత్రింపగళ్ళు కూర్చుని 2-3 రోజుల్లో 4 రోజుల్లో చిన్న పుస్తకం రాసేసి నువ్వు రాత్రింపగళ్ళు కూర్చుని 1 నెల రోజుల్లో పెద్ద పుస్తకం రాస్తావు అది వీర్యలాభం అనేటువంటి మాటకు అర్థం ఇంకొకడు ఎవళ్ళన్నా అటాక్ ఇస్తే చేతిలో కర్ర ఉంటే తట్టుకోగలిగితే నువ్వు చేతిలో కర్ర ఉంటే 3 అటాక్ ఇస్తే తట్టుకుని సమాధానం చెబుతావు అది వీర్యం అంటే కనుక వీర్యలాభ బ్రహ్మచర్యం వల్ల నీకు వీర్యలాభం వస్తుంది నాయన అంటే ఏంటి మ్యాన్లీనెస్ వ్యాలర్ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తాయి అంటే ఈ ట్రాన్స్లేషన్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలి ట్రెడిషన్ తెలుసుకుని చెప్పుకోవాలి కానీ లిటరల్ ట్రాన్స్లేషన్స్ కాదు మనం చేసుకోవాల్సింది ఇక్కడ లేకపోతే డెడ్ లెటర్కి ఏముండదు అర్థం వీర్యలాభం అంటే సెమెన్ పెరుగుతుందని చెప్పాడు అనుకోండి దట్స్ మీనింగ్ లెస్ అయితే ఏమనిపిస్తుంది ఏమి లేదు మీనింగ్ లెస్ తర్వాత ఇంకేం మిగిలినాయి ఆ పరిగ్రహం మిగిలింది 39వ సూత్రంలో అది కూడా చదువుతున్నారు అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ అంటే అపరిగ్రహము స్థిరత్వము చెందగా అపరిగ్రహం అంటే ఏంటి 5 రూపాయలు పనిచేసి 3 రూపాయలు పుచ్చుకొని సొసైటీని మిగతా 2 రూపాయలు వదిలేద్దాం అంటే ఎంత గ్రిట్ కావాలి మనిషికి అప్పుడు తెలుస్తుంది బతకటం ఈజీ అని 5 రూపాయలకి 6 రూపాయలు వసూలు చేసేటువంటి వాడికి బతకటం ఎట్లా బతకటం ఎట్లా రేపెట్లా రేపెట్లా ఇలాగ చచ్చిపోతూ బతుకుతాడు బతుకుతూ తస్తున్నానంటాడు ఎరా ఎలా ఉన్నాడు తస్తున్నానంటాడు బతుకుతూ అపరిగ్రహ స్థైర్యే అపరిగ్రహం స్థిరత్వము కాగా లెట్ ఎనీబడి బి హెల్ప్డ్ బై యూ రిటర్న్.